అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనము. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అని అంటున్నాడండి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అని అంటున్నాడు. అంటే దేవుని హృదయాన్ని సంతోష పెట్టడానికి ఒక కీలకమైనదిగా జ్ఞాన సముపార్జన అన్నది ఉంది. కాబట్టి మనము ప్రతి నిత్యము, ప్రతి రోజు లేదా ప్రతి వారము క్రమము తప్పకుండా దేవుని మాటలు మనం నేర్చుకోవాలి. దానిని మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు కూడా ఒక చక్కటి సంగతిని మనము నేర్చుకున్నాం, ఆలోచన చేద్దాం. జ్ఞాపకం గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి సంగతిని మనం ఆలోచించేద్దాం. జ్ఞాపకం అన్నది మండింపజేస్తుందా? జ్ఞాపకం అన్నది జ్వాల రగిలిస్తుందా అన్నది మనము ఆలోచన చేద్దాం. దేవుడు జ్ఞాపకాలను మనిషి హృదయంలో జ్ఞాపకం పెట్టుకోవటం, జ్ఞప్తి తెచ్చుకోవటం అన్నది దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు, లేదంటే అది మనకు ఎందుకు అలవాటైంది అని అంటే, జ్ఞాపకం పెట్టుకోవటం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఎలాగా? ఒక సంగతిని మరలా మరలా జ్ఞప్తి తెచ్చుకోవటం ద్వారా మనం పురికొల్పబడతాం, ఆ యొక్క సంగతి మీద స్థిరపరచబడతాం. ఆ సంగతి కోసం మనం ఇంకా బాగా కష్టపడేదానికి అవకాశం ఉంటుంది. అదే జ్ఞాపకములో లేదనుకోండి, మర్చిపోతాం. జ్ఞాపకంకి ఆపోజిట్ మర్చిపోతే అసలు ఆ సంగతే ఉండదు. ఇక పూర్తిగా మన జీవితంలో నుండి, మన మనసులో నుండి అది తొలగిపోతుంది. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మన హృదయంలో, మన మనసుల్లో అసలు పూర్తిగా తొలగింపబడకుండా ఉండటం కోసమే యేసు ప్రభుల వారి గురించి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒక బల్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ప్రభు బల్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఇదిగో క్రీస్తును జ్ఞాపకము చేసుకున్నటకు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు మీరు దీనిని చేయుడి. అంటే పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షరసము, అందులో ఉంచబడినటువంటి రొట్టె, దీనిని చూసినప్పుడంతా మనకేం జ్ఞాపకం రావాలి? యేసు ప్రభుల వారి శరీరము, యేసు ప్రభుల వారి రక్తము, ఆయన శిరోలో కార్చినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, శరీరములో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా మన కొరకు ఆయన బాధను అనుభవించాడు, మన కొరకు ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, శరీరంలో ఉన్నప్పుడు ఎట్టి మనసును కలిగి ఉన్నాడు అన్నది మనం జ్ఞప్తి తెచ్చుకోవాలి. జ్ఞాపకం తెచ్చుకోవటం ద్వారా లాభాలు, ఏదైతే మనము మర్చిపోకుండా జ్ఞాపకం తెచ్చుకుంటున్నామో దాని ద్వారా ఆయన చేసినటువంటి త్యాగం గుర్తొస్తుంటుంది. తద్వారా ఎందు నిమిత్తం ఆయన త్యాగం చేశాడు, ఎందు నిమిత్తం ఆయన రక్తం గార్చాడు? మన పాపముల నిమిత్తమే. కాబట్టి మనం పాపము చేయకుండా ఉంటాం. పాపము చేయకుండా ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన ముందున్న కర్తవ్యం కూడా గుర్తుకుంటుంది, బాధ్యత గుర్తుకొస్తుంది. బాధ్యత గుర్తు చేసే విధంగా అది ఉంటుంది. ఒకటి, మనల్ని తప్పిపోకుండా కాపాడుతుంది. రెండవది, బాధ్యతను గుర్తు చేసి, కర్తవ్యాన్ని గుర్తు చేసి ఇంకా బలంగా, ఇంకా గొప్పగా దేవుని కొరకు బ్రతకటానికి ఒక అవకాశం ఉంటుంది. జనరల్గా మనము లోకంలో కూడా ఆలోచన చేయండి, జ్ఞాపకాలు అనేక మంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు, ఫోటోలు భద్రపరుచుకుంటూ ఉంటారు, వీడియో రూపంలో భద్రపరుచుకుంటూ ఉంటారు. జ్ఞాపకాలు, అది తీపి జ్ఞాపకాలు అని అంటారు. ఎందుకు ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయంటే, ఏదో ఒకరోజు, ఒక సంవత్సరం కో 2 సంవత్సరాలు అప్పుడు మేము వెళ్ళిన మీటింగ్స్ కావచ్చు, కలిసి మేము వెళ్ళినటువంటి ప్రదేశాలకు కావచ్చు, అక్కడ ఫొటోస్ తీసుకున్నవన్నీ ఆ ఫేస్బుక్లో మీడియాలో పెట్టింటాం కదండి, అవన్నీ మరలా రిమైండ్ చేస్తూ ఉంటుంది ఫేస్బుక్, ఇదిగో 10 ఏళ్ల క్రితం ఇది విధంగా ఉంది. అప్పుడు నేను అన్నకు వెంటనే దాన్ని ట్యాగ్ చేస్తాను, పంపిస్తాను, అన్న గుర్తొచ్చిందా పలాన రోజు ఇలాగ వెళ్ళాం, పలాన రోజు ఇలాగా అని నేను ఫొటోస్ పంపిస్తూ ఉంటాను, అన్నకు షేర్ చేస్తూ ఉంటాను. అంటే గుర్తు తెచ్చుకోవటం, ఆనాటి దినాలు ఇలా ఉండినాయి, ఇలాగ వెళ్ళాం, ఆ ప్లేస్కి ఇలా వెళ్ళాం, అక్కడ ఇలాగా చెప్పాం, ఈ సబ్జెక్ట్కి ఇలా చెప్పాం, పలానా దగ్గర ఇలా డిస్కస్ చేసాం అని నేను జ్ఞప్తి తెచ్చుకోవటం. ఒక జ్ఞాపకం అన్నది
మనల్ని స్థిమితంగా ఉండనివ్వకుండా చేస్తుంది, అంటే స్తబ్దుగా ఉండకుండా చేస్తుంది. ఒక జ్వాలను రగిలిస్తుంది. ఒక సంగతిని మీకు చెబితే, జపాన్లోనో చైనాలోనో మొత్తానికి వాళ్ళ ఫేసులు చూసినప్పుడు అలాగ అనిపించింది. ఒక వీడియో చూసినప్పుడు వాళ్ళు ఎక్కడి ఏ దేశం వాళ్ళో కరెక్ట్గా ఐడియా లేదు కానీ, పిల్లలందరినీ కూర్చోబెట్టి చదువుకు ముందు, వాళ్ళకు స్టడీ అన్నదానికి ముందు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక డాక్యుమెంటరీని ప్రజెంట్ చేస్తున్నారండి. ఏంటి ఆ డాక్యుమెంటరీ అంటే, వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా కష్టపడుతున్నారో, ఎంత కష్టం చేసి వాళ్ళను చదివిస్తున్నారో తెలిపేటటువంటి డాక్యుమెంటరీ. ఎవరో కాదు, నటించినది కాదు, వాళ్ళమ్మా నాన్నలే అక్కడ కూర్చున్నటువంటి ఆ యొక్క హాల్లో కూర్చున్నటువంటి విద్యార్థులలో ఒక్కొక్కరి అమ్మా నాన్నలు, వాళ్ళ అమ్మా నాన్నలు చేస్తున్న పనులు. కొంతమంది ఇటుకలు మోస్తున్నారు, కొంతమంది మూటలు మోస్తున్నారు, కొంతమంది మట్టి పని చేస్తున్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది కాలువలు శుభ్రం చేసేటటువంటి పారిశుద్ధ కార్మికులుగా ఉన్నారు. వీళ్ళ వాళ్ళ చేస్తున్నటువంటి ఆ పని, వాళ్ళు నీట్గా డ్రెస్ చేసుకుని ఏమి లేరు, తలదూకొని మంచిగా ఏమీ లేరు, వాళ్ళ ఆకారం కావచ్చు, వాళ్ళ ఆహార్యం కావచ్చు, ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందు కనపరచేసరికి, చూపించేసరికి, జ్ఞప్తి తెచ్చేసరికి వాళ్ళ కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. అసలు నేను ఎందుకు వచ్చాను ఈ యొక్క విద్యాలయానికి, నేను ఎందు నిమిత్తము ఈ కాలేజీలో అడుగు పెట్టాను, నేను ఎందు నిమిత్తము ఈ యొక్క చదువు చదువుతున్నాను. ఇదిగో మా అమ్మా నాన్నలు అంతగా చదువుకోలేదు కాబట్టి వాళ్ళ స్థితిలో ఉన్నారు, వాళ్ళ కష్టపడుతున్నారు, వాళ్ళు నా కోసం చెమటోడ్చి సంపాదించి ప్రతి పైసా పైసా ఖర్చు పెట్టి నాకు ఖర్చు పెడుతున్నారు. ఇలా జ్ఞప్తి తెప్పించటం ద్వారా ఆ యొక్క మేనేజ్మెంటు ఆ పిల్లలకు కూర్చోబెట్టి జ్ఞప్తి తెప్పించటం ద్వారా ఏం జరిగిందంటే, వాళ్ళు ఇగ్నైట్ అయ్యారు, రగిలించబడ్డారు, జ్వలింపబడ్డారు. అవును, నేను కష్టపడాలి, నేను ఇంకా బాగా చదవాలి, నేను ఏదో అల్లరి చిల్లరగా తిరగకూడదు, అనాలోచితంగా పాఠాలు వినకూడదు, నేను ఒక గురి కలిగి ఉన్నాను, నేను ఒక గమ్యంకు చేరుకోవాలి అన్న టార్గెట్ పెట్టుకున్నాను అని ఆ టార్గెట్ వైపుగా ప్రయాణిస్తారు. అంటే జ్ఞాపకాలు అన్నవి, జ్ఞప్తి తెప్పించటం అన్నవి రగిలింపజేస్తున్నాయి, మండింపజేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళారు. రీసెంట్గా ఐపీఎస్ సంపాదించుకున్నాడు, సివిల్స్ పాస్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు, నువ్వు ఒక సంవత్సరం క్రితం ఒక సామాన్యమైన కానిస్టేబుల్ కదా, నువ్వు ఐపీఎస్ ఎలా అవ్వగలిగావు అని అడిగారు. అడిగితే ఆ వ్యక్తి సమాధానం ఏంటి తెలుసండి, ఒక సంవత్సరం క్రితం నేను ఎదుర్కొన్నటువంటి ఒక సంఘటన నా హృదయంలో నాటుకుపోయింది, నేను విన్నటువంటి మాటలు, నేను పడిన అవమానం అన్నది నాకు పదే పదే జ్ఞాపకం రావటం వల్ల ఉండలేకపోయాను నేను. ఏమీ అవమానం పడ్డాడంటే, ఒక ఎస్ఐ అన్నాడట, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ వి అని బాగా తిట్టాడట, అవమానపరిచాడట, నా ముందు నిలబడద్దు పో అది ఇదని చెప్పి చాలా ఘాటుగా మాట్లాడాడట. ఈ మాటలు ఇతన్ని ఏమైపోయాయి, సీరియస్గా తీసుకున్నాడు. నేను ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అని అంటున్నాడు, అదే నేను మంచిగా చదువుకుంటే, అదే నేను కష్టపడి పాస్ అయితే, అదే నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఇతనే నాకు సెల్యూట్ కొడతాడు కదా. అంటే ఒక జ్వాల రగిలించబడింది ఆ మాటలు. వీళ్ళు ఇంతే ఎంతగా ఉంటారులే అని అనుకొని ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేసి ఉండింటే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేవాడా? ఏం కాదులే, ఈ మామూలే, మా ఆఫీసర్లు ఇటు తిడతా ఉంటారు అంతేలే అని అనుకుని ఉంటే ఒక గొప్ప స్థాయికి వెళ్ళగలిగేవాడా? లేదు. పట్టించుకున్నాడు కాబట్టి ఆ మాటలని, ఆ మాటలను మరలా జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఉండనివ్వలేదు, నాకు నిద్రపట్టలేదండి ఆ రాత్రి అని అంటున్నాడు. అంటే ఒక మాట, ఒక జ్ఞాపకం పదే పదే నీ మదిలో మెదలటం ద్వారా జ్వలింపబడతావు, రగిలింపబడతావు. అందుకే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేసినటువంటి మాటలు మనం చూస్తే ప్రియులారాం, భూమికి ఏనాడో ఒక మాట చెప్పాడట. ఆ మాట ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయము ఒక మాట భూమికి ఏనాడో చెప్పాడు, ఆ మాటను జ్ఞాపకం పెట్టుకునింది. అది 11వ వచనం ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయను.
అండి, భూమికి ఒక ఆజ్ఞనిచ్చాడు, నువ్వు మొలిపించాలి, నువ్వు పుట్టించాలి, నువ్వు కలిగించాలి, నువ్వు విత్తనములిచ్చు ఫలమిచ్చు వృక్షములను నువ్వు పుట్టించాలి, నీలో నుండి రావాలి అని అన్నాడు. అప్పటి నుంచి అది జ్ఞాపకం పెట్టుకునింది. ఆ మాట ప్రకారంగా ఇప్పటికీ భూమి పుట్టిస్తూనే ఉందండి, భూమిలో నుండి ఆహారం వస్తూనే ఉంది. బైబిల్లో ఉంది, ఏబు గ్రంథంలో 28వ అధ్యాయము ఏబు గ్రంథము 5వ వచనంలో ఎలాగా పుడుతుందో చెప్తున్నాడండి. 28వ అధ్యాయము 5వ వచనంలో భూమి నుండి ఆహారము పుట్టును చాలండి. భూమి ఆహారాన్ని పుట్టిస్తుంది. ఈరోజు మనం తింటున్నటువంటి ప్రతిదీ సమస్తము అనుకుంటాం సూర్యుడి నుండి వచ్చే సూర్యరశ్మే కారణం అని, కానీ దేవుడు చెప్పినటువంటి ఇన్నర్ మీనింగ్ కూడా ఆలోచన చేయాలి. ఔటర్ లైనే కాదు, ఇన్నర్ లైన్ కూడా చూడాలి. దేవుడు ఏమన్నాడు? భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమై ఉండును. అంటే భూమి లోపలి పొరల్లో ఏముంది? అగ్ని ఉంది, లావా, మ్యాగ్మా అంటారు కదా, ప్రవహిస్తున్నటువంటిది. పైకి వస్తే అగ్నిపర్వతాలు పేలినప్పుడు పైకి వచ్చేస్తూ ఉంటుంది, లావా అంటారు, మ్యాగ్మా అంటారు. అవి అయితే భూమి లోపల పొరల్లో అగ్నిమయంగా ఉంది, అంటే వేడి ఉంది లోపల, మండుతుంది లోపల. అంటే ఈ భూమి తన చుట్టూ తాను తిరగడానికి, సూర్యుని చుట్టూ తిరగటానికి, ఈ కార్యకలాపాలు జరగటానికి ఒక రకంగా భూమి లోపలి పొరలు మండుతూ ఉండటం కారణం. అలాగే దానికంటే మిన్నగా దేవుడే ఉన్నాడు, భూమి నుండి ఆహారము పుట్టింది. ఎలా పుట్టింది? లోపలి భాగము అగ్నిమయమై ఉంది కాబట్టి. అంటే లోపల రగిలించబడుతూ ఉంది, చల్లారిన స్థితి లేదు లోపల. లోపల భూమి లోపలి భాగము చల్లారిన స్థితి ఉండింటే ఇది తిరిగేది కాదు, భూమి నుండి ఆహారము పుట్టేది కాదు. అంటే దేవుని మాటను జ్ఞాపకం పెట్టుకొని భూమి లోపలి పొరలు మండుతూ ఉండటం వల్ల భూమి నుండి ఆహారం పుడుతూ ఉంది. ఇది మనకు అర్థమైతే దేవుని మాట మనిషిని రగిలింప చేయాలి. అందుకే దేవుడు అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా? ఈరోజు మనలో ఇన్ని సంగతులు మనం వింటున్నాం, ఇన్ని మాటలు మన చెవినబడుతూ ఉన్నాయి, ఇన్ని మాటలు మన హృదయంలో చొచ్చుకుపోతూ ఉన్నాయి. ఈ మాటలు అగ్నిలాగా మన హృదయంలో పనిచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, రగిలింపబడాలి, జ్వలింపబడాలి, మండింపబడాలి అని కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు ఇన్ని వందల ప్రసంగాలు, ఇన్ని వందల సబ్జెక్టులు వింటున్నా కూడా రగిలింపబడని రీతిలో మనం ఉన్నాము అని అంటే, స్తబ్దుగా ఉన్నాము అంటే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉన్నాము అని అంటే, ఎదుగు బదుగు లేకుండా ఉన్నామంటే, అభివృద్ధి లేకుండా ఉన్నాము అని అంటే, ఈరోజు ఆలోచన చేయండి, మనం చల్లారిన స్థితిలో ఉన్నామా? కొన్ని కొన్ని ఉంటాయండి, ఎంత నువ్వు కిరోసిన్ వేయి, పెట్రోల్ వేయి, ఏమన్నా ఏ పదార్థం వేసి తగలబెట్టు, మండవండి, అది మండదు. అలాంటి బండబారిన హృదయంలాగా అయిపోయిందా? దేవుని మాటలు ఇలా వినబడుతున్నా కూడా మన హృదయాలు ఏమైనా ఆ విధంగా అయిపోయాయేమో. ఒకసారి దేవుని మాట అగ్ని వంటిదని జ్ఞాపకం తెచ్చుకోండి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక మాట అన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటను మనం చూస్తే, లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనం. ప్రియులారా, లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనము, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని. ఇది చాలామంది చదివి ఏమనుకున్నారు? అపార్థం చేసుకున్నారు. బైబిల్ వ్యతిరేకులు, క్రీస్తు వ్యతిరేకులు ఏమనుకున్నారండి? భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అనగానే మీరేమో ఆయన్ను కరుణామయుడు అన్నారు, దయామయుడు, జాలి గలివాడు అన్నారు. ఆయన ఏం వేయవచ్చాడట? చిచ్చు పెట్టడానికి వచ్చాడని పదం వాడారండి. చిచ్చు పెట్టడానికి రాలేదు ఆయన, మండింపజేయడానికి వచ్చాడు. చల్లారిన మన బ్రతుకులను మండింపజేయడానికి వచ్చాడు, జ్వలింపజేయడానికి వచ్చాడు. అది అర్థం కావడం లేదు. భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అంటే అప్పటి వరకు దేవుని మాటలకు సరిగ్గా ఎవరు స్పందించని స్థితిలో ఉంటే, ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదండి, నేను ఆయన మాటలకు లొంగిపోయానండి, నేను ఆయన మాటలకు చెలించిపోయానండి అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని అంటే, ఆయన మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడడం లేదు, భూమి పుట్టినది మొదలుకొని ఇట్టి మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు అని అంటున్నారు అని అంటే, అదే రగిలింపజేయడం అంటే. అగ్ని వేయవచ్చి తిని, ఆ అగ్ని ఏదో కాదు, దేవుని మాట. దేవుని మాటలను కుమ్మరించడానికి వచ్చాడు. ఇప్పటి వరకు విని ఎరుగనటువంటి
మాటలను ఆయన చెప్పాడు. చెప్పి ఏమంటున్నాడు, అది ఇది వరకే రగులు కొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఆయన మాటల ద్వారా పుట్టించిన వేడి, ఆ అగ్ని ఇంకా మండవలనని, రగులు కొని ఇంకా వ్యాపించాలని కోరుతూ ఉన్నాడండి. ఎవరు వ్యాపింపజేసేది? ముందు మనం మండితే కదా, మనము వెలిగింపబడితే కదా ఇతరులను జ్వలించటానికి. ఒక కొవ్వొత్తి వెలిగితే ఇతర కొవ్వొత్తులను వెలిగించగలదు. ఆ కొవ్వొత్తే వెలగలేకపోతే, ఆ కొవ్వ ఒక కొవ్వొత్తినే వెలిగించలేకపోతే, అందుకే యేసుప్రభువులు అంటున్నారు, ఇంట్లో 5 మంది ఉంటే 3 ఒక రకంగా ఉన్నారట, 2 ఒక రకంగా ఉన్నారు. కింద చెప్పాడు 52వ వచనం, ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరు పడి 2 విరోధముగా, 3 విరోధముగా 2 ఉందరు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకు. విరోధులు అంటే ఏంటి? దేవుని మాట ఒకరిలో పనిచేసింది, ఒకరిలో స్తబ్దుగా ఉండిపోయింది. ఒకరిలో పనిచేయలేదు, ఒకరు జ్వాలగా రగిలిపోతున్నారు, ఒకరు మాత్రం నిశ్చేష్టుల్లాగా ఉండిపోయారు. అదే వేరుగా, వ్యతిరేకంగా ఉన్నారు, విరోధంగా ఉన్నారు అని అంటే ఎడ్డమంటే తెడ్డం అన్నట్టుగా కాదండి అర్థం. దానిమాట నువ్వు దేవుని మాటలకు లొంగిపోయావు, నువ్వు ఫలిస్తున్నావు, రగులుతున్నావు, జ్వలింపజేశారు నీలో దేవుని మాట ఫలించింది, వారిలో ఫలించటం లేదు. అందుకే ఈ మాటను సరిగ్గా అర్థం చేసుకోకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారి రాకను తప్పుగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే దేవుడు అన్నాడు, దేవుని మాట మనిషిని రగిలింపచేయాలి. ఒక జ్ఞాపకం అన్నది మనిషిని రగిలింపచేయాలి. ఈ ఫోటో ఆల్బమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, పెళ్ళినాటి ఆల్బమ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇవి ఎంత ప్రభావితం చేస్తాయో తెలుసండి. ఒక పోలీస్ కౌన్సిలింగ్, పోలీస్ ఆఫీసర్స్ కౌన్సిలింగ్ వచ్చి పెట్టుకుంటారు విడాకుల కోసం వచ్చిన వాళ్ళని. చివరి ప్రయత్నంగా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ పెళ్ళినాటి ఆల్బమ్స్ను చేతులు పెట్టారట, పెళ్ళినాటి వీడియోను వేశారట అండి. అంటే కనీసం ఇవి చూసన్నా, ఇంతమంది వచ్చారు, ఇంతమంది పాస్టర్స్, ఇంతమంది వచ్చి మా మీద చేతులుంచి, ఒక బృహత్కరమైన ప్రణాళిక దేవునిది ఉంది, అది పరిశుద్ధ వివాహం అని చెప్తూ వాళ్ళ ప్రసంగాలు, వాళ్ళ పెళ్ళినాటి ప్రమాణాలు ఇవన్నీ చూస్తే అయినా సరే వీళ్ళల్లో పుడతదేమో, ఆ మంట పుడతదేమో, ఛా అనిపిస్తుందేమో, ఏంది ఈ చిన్న చిన్న వాటికి విడాకుల కోసం వచ్చాను, విడిపోవాలనుకుంటున్నాను, నా పట్ల దేవుని ప్రణాళిక, మా పట్ల దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉంది అని చెప్పి ఆలోచన చేస్తారని కౌన్సిలింగ్లో పెళ్ళినాటి ప్రమాణాలను వీడియోలుగా ఫోటోలుగా చూపించేవాళ్ళట. అదొక చివరి ప్రయత్నంగా చేసేవాళ్ళట. కానీ చాలా సక్సెస్ అయ్యాయి, చాలా సక్సెస్ అయ్యాయి ప్రియులారా. అంటే వాళ్ళ జ్ఞప్తి తెచ్చుకోవటం ద్వారా వాళ్ళ ముందున్న భవిష్యత్తును ఆలోచన చేసుకుని ఆలోచనలో పడిపోయారు. అందుకే పేతురు గారు కూడా ఒక మాట అంటున్నారు, ఇదిగో నాకు జరిగినటువంటి సంగతులు, నేను యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నటువంటి దినాలలో నేను పడినటువంటి ఆ విషయాలు, అవన్నీ నాకు సంభవించిన విషయాలన్నింటినీ మీకు జ్ఞాపకంగా చెప్పాలనుకుంటున్నాను అని పేతురుగారు రాసినటువంటి 2వ పత్రిక 14వ వచనంలో ఈ సంగతులను మీకు జ్ఞాపకం చేయడం ఎంత ప్రాముఖ్యం అని అంటున్నాడు. చూడండి ఒకసారి, ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. పేతురుగారు రాసిన 2వ పత్రిక 14వ వచనం 13-14 వచనాలు, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము, అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఏదైతే పొందుకున్నాడో, ఏవైతే మాటలు విన్నాడో, ఏవైతే అనుభవాలు ఉన్నాయో, వాటన్నింటినీ ఎప్పట్లోపు చెప్పాలనుకుంటున్నాడు. నా గుడారము విడిచిపెట్టవలసి వచ్చినారంటే నేను ఇంక వెళ్ళబోతున్నాను, నా మరణం దగ్గర పడింది, ఇక నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే కాలం వచ్చింది, ప్రభు నందు నిద్రించే కాలం దగ్గర పడింది, ఈ గుడారం అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టే కాలం దగ్గర పడింది, అప్పట్లోపల నేను ఏం చేయాలనుకున్నాను, ఇదిగో త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము, అంటే మనము కూడా ప్రియులారు ఆలోచన చేయాలి, ఈ భూమి మీద ఉన్నంత కాలం మనము ప్రభు యొక్క మాటలను, సందర్భాలను, భక్తుల జీవితాలను ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తలపోసుకోవాలి. మరి లాజరసన్న ఉదయము సాయంత్రము మరి ఇంటింటికి రాజసువార్తలాగా ఆన్లైన్లో గూగుల్ మీట్లో దేవుని మాటలు వినిపిస్తూ కొంతమందిని ఏర్పరిచి సేవకులతో చెప్పిస్తున్నారు. ఎందుకు, ఏం అవసరం ఉంది? ఏదో బుధవారం క్లాసు, ఆదివారం క్లాసు అని అనుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకు ఆ తపన, ప్రయత్నం ఎందుకు? ఈ భూమిని విడిచిపెట్టి వలసి వచ్చునని ఎరిగి, అంటే ఇక దగ్గర పడింది కాలం అని తెలుసుకుని ఈ సంగతులను మరలా జ్ఞాపకం చేయాలి. అదిగో ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట అని అన్నాడు చూడండి. అంటే సంగతులను జ్ఞాపకం చేస్తే మనము రేపబడతాం, రగిలించబడతాం.
అందుకు అది న్యాయమని నేను ఎంచుకొనుచున్నాను. ఇదే పేతురుగారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. పేతురుగారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను, ఇది ఎంత ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మీరు జ్ఞాపకము చేసుకొనవలనని అనే విషయాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. అయ్యో బాబు, మీరు జ్ఞాపకం చేసుకోండి అని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు పేతురుగారు. చూడండి, ప్రభు అయిన పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు, అలాగే ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలనని అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంటే నిర్మలమైన అంటే ఇక్కడ ఇది పాజిటివ్గా చెప్పినడం కాదు. నిర్మలమైన అంటే అర్థం ఏంటి అక్కడ? స్తబ్దుగా ఉన్నా అని అర్థం. ఏమి అంటే నాకు ఎన్నన్నా మాటలు వినపడినాయి నాకేంటి, చాలామంది అనుకుంటారు. ఎన్నన్నా చెప్పండి, ఎంత మంచి సంగతులు వివరించండి, ఎలాగ చెబితే వీళ్ళ హృదయాలను ప్రభావితం చేయొచ్చు అని చెప్పి ఆలోచన చేసి, ఏమండి ఒక మాట పలకాలంటే, ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే ఎన్ని గంటలు ఆలోచించాలో తెలుసా? ఎలా చెబితే బాగుంటుంది, ఎలాంటి రెఫరెన్స్ తీసుకొని చెబితే బాగుంటుంది, దీనికి ఎలాంటి సంగతి జోడిస్తే బాగుంటుంది అని చెప్పి తలలు తలమునకలు అవుతూ మేధోమదనం అంటారు కదా, అలాగ చేసుకుని సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుని వచ్చి చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నంతసేపు విని అని ఆవలించారనుకోండి, ఎలా అనిపిస్తుంది అంటే ఇంత కష్టపడి ఇంత చెప్పి ఇంత చేసి వీళ్ళ హృదయాలను రగిలించలేకపోయామే అన్న బాధ. యేసుప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత మార్గమందున వెళ్తూ ఉంటే శిష్యులు ఇద్దరు ఆయన వెంట నడుస్తూ వెళ్ళారట. అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళతో ఆయన మాట్లాడాడట. ఏం మాట్లాడాడు? లేఖనములను ఎత్తి చెప్పాడట. అలా ఎత్తి చెప్పిన తర్వాత ఆయన అదృశ్యుడైపోయాడు. అదృశ్యుడైనాక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసండి? లూకా సువార్త 24వ అధ్యాయము ముగించుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 31-32 వచనాలు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు మాట్లాడుకుంటూ, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా. ఏమంటున్నాడు? లేఖనాలు ఎత్తి చెప్పేటప్పుడు బోధపరుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మన హృదయము మనలో మండాలి. పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ఆ బోధ విని ఏమన్నారటండి? ఇదిగో ఏంటి మాటలు, ఏంటి బోధ, ఏంటి సంగతులు అని వారి హృదయములో ఆ మాటలకు పొడవబడిన వారై అని అంటున్నాడు. అంటే దేవుని మాటలను జ్ఞాపకం చేయటం, దేవుని మాటలను జ్ఞప్తి తెప్పించటం, ఆ లేఖనములను ఎత్తి చెప్పటం, బోధపరచటం, ఈ బోధ అన్నది రగిలిస్తుంది, జ్వాలను రగిలిస్తుంది. ఈరోజు మనము నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు యొక్క శరీరాన్ని, నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు యొక్క రక్తాన్ని. ఎలాగ తీసుకుంటున్నాం? శరీరాన్ని శరీరంగా, అంటే రొట్టెను రొట్టెగా, ద్రాక్షారసాన్ని ద్రాక్షారసంగా తీసుకుని వెళ్ళిపోతున్నామేమో. చాలామంది ఏమంటారు? ఈరోజు రొట్టె కొంచెం తగ్గింది, పలచన పడింది, ఈరోజు రొట్టె కొంచెం తీపి తగ్గింది, బాగా కాలిపోయినట్టుంది. అంటే నువ్వు ఏమని వివేచిస్తున్నావు? వివేచించి తిని త్రాగువాడు అన్నదానికి నువ్వు అర్థం లేకుండా చేసావు. నీకు కనబడుతున్నది రొట్టెనా? రొట్టె ఎలా కాలిందో చూడాలా? ద్రాక్షరసం కలిపినప్పుడు దీంట్లో షుగర్ తక్కువైందన్నమో, ఎసెన్స్ ఎక్కువైందన్నమో, ఇంత ఉంటే షుగర్ పేషెంట్లు ఎట్ట తాగుతారన్నా అనడం విన్నామండి, చాలా విన్నాం ఇలాంటివి. అంటే నువ్వు తిని త్రాగడానికి, అందుకే పౌలు గారు ఏమన్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 22వచనం. ఇదేమి అన్నపానములు భుజుకొనుటకు? టేస్ట్ల గురించి చెప్పాలండి, ఇంటి దగ్గర చేసిన వంటకాల గురించి చెప్పుకోండి. ఇక్కడికి వచ్చి దీనిల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది తక్కువైంది, అది ఎక్కువైంది అంటున్నారు. అంటే మీరు వివేచించటం లేదు. అంటే ప్రభువు శరీరాన్ని ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడో, ప్రభువు రక్తాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడో, జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు చేయాల్సిన కర్తవ్యం ఏంటో, ఏంటి మన కర్తవ్యం, మన ముందున్న కర్తవ్యం? 28వ వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మనం ఏం చేయాలి? 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు
వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించదురు. మొట్టమొదట మనం పవిత్రం అవడానికి, పరిశుద్ధం అవడానికి, మనల్ని పరీక్షించుకోవడానికి దీన్ని చేయమన్నాడు. రెండవది ప్రచురించాలి, మరణ సమాధి పునరుత్థానములను ఆయన వచ్చు పర్యంతము ప్రచురించాలి. రెండు చేయటం లేదు. చాలామంది దేనికి రారండి? పాటలకు రారు, ప్రార్థనకు రాదు, పాటలకు రారు, మెసేజ్కి రారు, వేటికి రారండి. దేనికి వస్తారు? ఫోన్లు, మధ్యలో మెసేజ్లు, ఫోన్లు. వల్ల అయిపోయిందా? ప్రభు వల్ల అయిపోయిందా? ప్రభు వల్ల అయిపోయిందా? ఈ ఏమంత ఇంట్రెస్ట్ ప్రభు వల్ల మీద? అంటే ముందుదంతా అవసరం లేదు అన్నట్టు ఉంటారు. అంటే నీకు అర్థం కాలేదు. అయితే ఒక ఆమెని తెలుసుకుంటే ఫోన్ చేసి, అన్న ఈరోజు నేను చర్చికి రాలేకపోయాను. ఏమనుకోకుండా మీరు ఆ రూట్లోనే వస్తారు కదా, మీరు ఆ రూట్లోనే వస్తారు కదా, ఇంత రొట్టే ఇంత ఏంటిది, ఏమనుకుంటున్నారు, ఏమర్థమైంది? ఏం లేదండి, వివేచించి తిని త్రాగటం లేదు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడో అర్థం కావటం లేదు. దాన్ని చూసినప్పుడు ప్రభువు మన కోసం పడ్డ బాధలు, గాయాలు, ఆయన సిలువ మోసిన విధానం ఇవన్నీ గుర్తుకు రావాలి. నా పాపముల నిమిత్తమే కదా అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరలా పాపం చేస్తామండి. నా పాపముల నిమిత్తమే కదా రక్తం గార్చాడు అని అంటే మరలా పాపంలో పడడానికి అవకాశం ఉందండి? లేదు ప్రియులారా, లేదు. ఒక తాగుబోతు కొడుకుకు అమ్మ కూర్చోబెట్టి, మీ నాన్న లేడు చచ్చిపోయాడు, మీ నాన్న చిన్నప్పుడే చచ్చిపోతే నిన్ను ఎట్లా పెంచానో తెలుసారా అని చెప్పి ఆమె కూర్చోబెట్టి చెబుతూ ఉంటే, ఆ జ్ఞాపకాలన్నీ తీసుకుని వస్తూ ఉంటే వాడు మరలా మందు ముట్టడానికి సాహసిస్తాడా? ఆలోచన చేయండి. నీ కోసం అప్పటి వరకు చెప్పలేదామె, కూర్చోబెట్టి చెప్పింది. ఎట్లా కష్టపడ్డానో తెలుసా, ఎట్లా నిన్ను పెంచానో తెలుసా, నిన్ను చదివించానో తెలుసా, ప్రయోగించకుండా చేయాలని చదివించానో తెలుసా, నా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డాను రా, నా రక్తాన్ని చెమట రూపంలో కాచి సంపాదించి పెట్టాను రా అని జ్ఞాపకం చేస్తూ ఉంటే మరల మందు ముట్టడానికి, తప్పు చేయటానికి వెళ్తాడండి? లేదు, రగిలింపబడతాడు. ఈరోజు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని రొట్టె రూపంలో, రక్తం రూపంలో, రాక్షరసం రూపంలో చూస్తున్నప్పుడు మనకు కలగాలి ప్రియులారా, అచ్చా ఏంటి బ్రతుకు, నా బ్రతుకు ఏంటి, ఇలా బ్రతుకుతున్నాను, ఆయన నా కోసము అర్పణైపోయి ఇదిగో అర్పణగా అక్కడ నా కోసం రొట్టెగా ద్రాక్షరసంగా అక్కడ కనబడుతూ ఉంటే నేనేంటో తిని త్రాగి వెళ్ళిపోయి మరల లోకంలో కలిసిపోతున్నాను అని మన మీద మనకి అసహ్యం వేయాలి ప్రియులారా. ఏంటి నా బ్రతుకు, ఎలా ఉన్నాను నేను? ఆనాటి అపోస్తులు ఎలాగ రగిలింపబడి ప్రపంచానికి తీసుకెళ్ళిపోయారండి, ప్రభువు సువార్తను వ్యాప్తి చెందింపజేశారు. ఈరోజు మనం ఎలా చేస్తున్నాం ఆలోచన చేయాలి ప్రియులారా. అలాగ చేయకపోతే మన మీద చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసము, ఏదైతే ఈ ప్రభు శరీరము, ప్రభు రక్తము మన మీద సాక్ష్యం పలకటానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి జ్ఞాపకాలు అన్నవి మన జీవితానికి చాలా అవసరం. దేవుడు అందుకే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని జ్ఞాపకంగా రొట్టె ద్రాక్షరసం రూపంలో మన వద్దు పెట్టాడు. దాన్ని తీసుకుంటున్నప్పుడు, దాన్ని జ్ఞప్తి తెచ్చుకుంటున్నప్పుడు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రభు ఆనాడు ఉన్నప్పుడు మన కోసం ఎట్టి శ్రమలు అనుభవించాడో జ్ఞాపకం తెచ్చుకోవాలి. నేను ఏ విధంగా బ్రతకాలి, పరిశుద్ధమైన జీవితాన్ని నేను కూడా బ్రతికి ప్రభువునకు వలె నేను కూడా తండ్రిని సంతోషపరిచి ఆయన ఉన్న లోకానికి చేరాలి అని అనుకోవాలి. అట్టి ధన్యత, అట్టి భాగ్యం మనందరికీ కలగాలని కోరుతున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జ్ఞాపకాలు మీరు మీ మాటల రూపంలో గ్రంథస్థం చేయించి, భక్తుల జీవితాల రూపంలో గ్రంథస్థం చేయించి మా ముందు పెట్టారు నాయన. ఒక్కొక్కరి జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు మా బ్రతుకు ఎలా ఉందో పరిశీలించుకోవటానికి, పరీక్షించుకోవటానికి అవకాశం ఉందని మీరు తెలియపరిచారు నాయన. అన్నింటికంటే మిన్నగా మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా కోసం ప్రాణం పెట్టిన మా ప్రాణప్రియుడు, ఆయనను సిలువలో ఆయన పడ్డ వేదనను జ్ఞాపకం చేసుకోవటానికి ఒక అనువైనటువంటి రీతిలో ప్రభు వల్ల కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు తండ్రి. ఆ యొక్క రొట్టెను తిని, ఆ యొక్క ద్రాక్షరసమును త్రాగునప్పుడు ప్రభు శరీరమని, ప్రభు రక్తమని వివేచించి మరలా పాపము జోలికి వెళ్ళక, లోకంలో కలిసిపోక నాయన, మీరు మా ముందుంచిన కర్తవ్యం ఏదైతే ప్రభువు యొక్క సువార్తను, ప్రభు యొక్క మాటలను అనేకులకు వ్యాప్తి చెందింపజేసే పనిలో మేము ఉండాలని మీరు ఏ విధంగా కోరారో, మా బాధ్యతను, కర్తవ్యాన్ని గుర్తు చేశారో, అట్టి కర్తవ్యాన్ని మేము కలిగి ఉండి ముందు కొనసాగటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మేమందరము మీరున్న లోకంలో కనబడాలని నాయన, అయ్యా వాటికి ఈ యొక్క సంగతులు మరలా మరలా విని రేపబడి ఇవి యొక్క తార్కాణాలుగా ఉండాలని తండ్రి మేము కోరుతున్నాం. సహాయం అనుగ్రహించండి, వీటిని దుష్టుడు చెత్తుకొని పోకుండా
మా హృదయాలలో ఫలభరితం చేయనట్లుగా కృపచూపమని, మా బ్రతుకులను దిద్దుకునేటటువంటి మాటలు మేము మీ ఎదుట నాయన తండ్రి సంతోషంగా, మీరు మిమ్మల్ని సంతోషపెట్టే విధంగా మా బ్రతుకు ఉండులాగున ఆ బోధ మాకు అవసరమవునట్టుగా సహాయం అనుగ్రహించమని ముందున సమయమంతా మీ చేతిగా చెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభులు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. బ్రదర్ జి నవీన్ బాబు గారి మరిన్ని ఆత్మీయ సందేశముల కొరకు నవీన్ బాబు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.